Welcome back to our channel Triple Car Trouble. So, ఈ రోజు బ్లాగ్ నేను ఒకదాన్ని స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే తెలిసిందే కదా శ్రీజ అయితే ఇక్కడ లేదు. అండ్ ఈరోజు కావ్య బర్త్డే, అండ్ ఈరోజు కాదు రేపు అనమాట కావ్య బర్త్డే. సో ఈరోజు మిడ్ నైట్ ప్లాన్స్ వేయాలి కదా, అండ్ అవేవో మీరు కూడా చూస్తారనే ఈ బ్లాగ్. అండ్ నేను బ్లాగ్ తీస్తున్నట్టు ఇంకా తనకు తెలియదు అనమాట, తనకి నేను ఏమీ చెప్పలేదు. అండ్ నేను ఏదైనా చేస్తానని కూడా తను అనుకోదు, ఎందుకంటే నేను తనతోనే ఉన్నాను. అండ్ నేను కూడా ఏం పెద్దగా చేయట్లేదు, చిన్న చిన్న పార్టీ అనమాట. కొంచెం తెచ్చానులేండి, బెలూన్స్ అవన్నీ తెచ్చి పెట్టానమాట టైం దొరికినప్పుడు. నేను కావ్య మాత్రమే ఉంటాం కాబట్టి రూమ్లో తనను వదిలేసి ఒక్కదాన్ని బయట తిరిగాను కాబట్టి ఒక ఎక్కువ చేయలేకపోయాను. బట్ యా, ఉన్న దాంట్లో చేస్తున్నాము. అండ్ సీ అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూడాలి. సో ఈ బ్లాగ్ అయితే కావ్య బర్త్డే స్పెషల్ అనమాట. తన రియాక్షన్ ఎలా ఉంటుందో అదంతా క్యాప్చర్ చేద్దాం. అండ్ యా, ఈ బ్లాగ్ చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ బ్లాగ్కి ఈ బ్లాగ్కి చాలా గ్యాప్ వచ్చేసింది, ఎందుకంటే మేము చెప్పాం కదా లాస్ట్ వీడియోలో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ కొంచెం బిజీ ఉన్నాము. అండ్ ఆల్సో ఇండియాకి వెళ్ళబోతున్నాం అనమాట కొన్ని డేస్లో. సో మేము ఎక్కడ బయటికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నాం. పెద్దగా ఏం వర్క్ చేయట్లేదు కూడా. సో అందుకే ఏం బ్లాగ్ తీయలేకపోయాం, సారీ ఫర్ దాట్. ఇండియా వెళ్ళాక ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీసి పెట్టాలనే ప్లాన్లో ఉన్నామన్నమాట. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు అవన్నీ మిస్ కాకూడదు కదా. లెట్స్ స్టార్ట్. డిన్నర్ చేసేసి కావ్య గారిని ఆ రూమ్లో పంపించేసాను అనమాట. ఆ రూమ్లోనే ఉండమని చెప్పాను. అండ్ ఈ బెలూన్లన్నీ ఏదో వీడియో చేస్తున్నానని దారంతో కట్టి సిజర్తో కట్ చేశాను అనుకోకండి, నాకు నిజంగా కట్టడం రాదు. అండ్ అదే ముడి వేయడం రాదనమాట. అండ్ ఆ దారం కట్టింది పండితో కట్ చేస్తే చిగురు రక్తం వస్తుంది అని ఒక ఉందనమాట అనుకో. ఓకే, అది షో అనుకోకండి. వల్ల అయితే అయిపోయింది, కావ్యకి విష్ చేద్దాం పదండి. హ్యాపీ బర్త్డే కావ్య. థ్యాంక్ యూ సో మచ్. దా కళ్ళు మూసుకొనేదా, ఇద నిల్చో. ఓకే, ఇలా నిల్చోవాలి అంతే. కళ్ళు తెరు. Of course. Nachinda. Happy birthday, Kavya. Thank you.
ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుంది. పాపం ప్రియా ఒక్కటే చేసింది ఇదంతా. Happy birthday to you. Thank you so much. టేబుల్ ఉంటే నువ్వు సరిగ్గా కనిపించవని టేబుల్ తీసేసా. ఇలా అయితే బాగుంటది కదా కంఫర్ట్ గా. ఇదే మా టేబుల్. అండ్ కేక్ కేక్ ఏ తెచ్చినా తెచ్చుకున్నాం కదా మరి అడుగుతున్నా ఎవరికైనా తెలుసు బర్త్డే అంటే కేక్ తెచ్చాను. సరే నువ్వు కళ్ళు మూసుకో. మిస్ అయిపోయినా నా బర్త్డే రోజే నా బర్త్డే రోజే తిన్నాం అనమాట. మరి తినాలని చాలా అనిపిస్తున్నా కుదరలేదు దాన్ని ముహూర్తం ఇంకా ఈ డబ్బా నావే వాళ్ళు నాకు ఇచ్చిందే అనమాట. బాక్స్ ఎందుకు మళ్ళీ వేస్ట్ బాక్స్ కొనలేదు దీంట్లోనే కావ్యకి ఒక చిన్న సర్ప్రైజ్. ఓకే కావ్య ఆన్లీ రెడీ అయిపోయాం. మార్నింగ్ అయిపోయింది. ఎందుకు కావ్య ఎంత త్వర రెడీ అయినా? ఎందుకంటే మాకు ఈవినింగ్ ఎగ్జామ్ ఉందన్నమాట. సో అందుకే ఇంకా హాఫ్లోపు పార్టీ అంతా కంప్లీట్ చేసేసుకున్నామని ఇంత తొందరగా. యాక్చువల్ ఈవినింగ్ పార్టీ నైట్ డిన్నర్ చేసి వెళ్తారు కదా నార్మల్గా, కానీ ఈరోజు అలా కాకుండా ఎందుకంటే మాకు 7కి ఎగ్జామ్ ఉంది. కామెడీగా ఎవరైనా ఆ టైంకి పెడతారా ఎగ్జామ్? వీళ్ళు పెడతారు, అది కూడా ఫైనల్ కాబట్టి మిస్ చేయలేము. సో ఇంకా మధ్యాహ్నమే పార్టీస్ అన్నీ అయిపోకొట్టి ఈవినింగ్ ఎగ్జామ్ రాయాలి. కావ్య బర్త్డే రోజు
ఇంకేంటి కావ్య, ఎలా అనిపిస్తుంది బర్త్డే? బాగా సరే. సో మా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. సెలబ్రేషన్ అయిపోయి చాలాసేపు అయిపోయింది అనుకోండి, అండ్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఏం కావ్య, నువ్వు ఇంకా రాస్తున్నావు, అయిపోయింది కదా ఎగ్జామ్, ఎన్ని వచ్చినాయి ఏంటి? అదన్నమాట సంగతి. టైం అయితే ఎంత అయింది? సో చూసేసారు కదా మా బ్లాగ్ స్టార్టింగ్ నుంచి, ఐ మీన్ మిడ్ నైట్ నుంచి ఎలా జరిగాయి కావ్య గారి సెలబ్రేషన్స్ అని చెప్పేసి. మార్నింగ్ మిడ్ నైట్ సర్ప్రైజ్, అండ్ తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, ఫుడ్ తిని గేమ్స్ ఆడుకున్నాం, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత కష్టపడి ఎగ్జామ్ రాసేసాము. ఆన్లైన్ కాబట్టి కొంచెం ఓకే, అండ్ ఓకే బాగా రాసేసాము అనమాట. మార్క్స్ కూడా అప్పటికప్పుడు వచ్చేస్తాయి అండ్ బాగానే వచ్చాయి. అండ్ అలా మా సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు టైం 9:30 కావస్తుంది, అండ్ మేము కూడా టైర్డ్ అయ్యాం. అయ్యావా నువ్వు కూడా? టైర్డ్ ఆబ్వియస్లీ అవుతాం. అలా మా సెలబ్రేషన్స్ అయిపోయాయి, అండ్ కావ్య బర్త్డే కూడా అయిపోయి కూర్చుంది. సో మీకు ఈ బ్లాగ్ రిలీజ్ అయిపోయే లోపు ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చేసారు కాబట్టి అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా తరపున అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరందరు కూడా మా ఫ్రెండ్స్. అండ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చింటే మాత్రం ఒక లైక్, అలాగే షేర్, అలాగే సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్లాగ్ ప్రానల్ బ్లాగ్తో మేము మరీ వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.